డిన్నర్ చేద్దామని చెప్పి నేనైతే నెల్లూరులో ఉన్న శ్రీ వెంగమాంబ ఆర్ఆర్ ఫ్యామిలీ డాబాకైతే వెళ్ళిపోయాను దీని లొకేషన్ వచ్చేసరికి ఎక్కడ అంటే నెల్లూరు హరినాథపురంలో అయితే ఉంటుంది ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూసే వాళ్ళైతే ఒక రెండు మూడు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నేనైతే ఫస్ట్ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే నేనైతే చాలా లాంగ్ బ్యాక్ ముందైతే వెళ్ళాను దాని తర్వాత అయితే ఇప్పుడు వెళ్ళాను అప్పటికి ఇప్పటికీ అయితే చాలా చేంజ్ అనిపించింది డాబాలో అంబియన్స్ కానీ అదేవిధంగా బయట చూస్తే మాత్రం పిల్లలు ఆడుకునే దానికి ఉయ్యాలతో పాటు చిన్న ఉయ్యలు కూడా ఉంది పెద్దోళ్ళు కూడా ఊగొచ్చు అనమాట ఇంకా టైం టైంపాస్ చేసుకోవచ్చు ప్రశాంతంగా అయితే ఉంది అంబియెన్స్ అయితే క్యూట్గా నీట్గా బాగుంది ఇంకా లోపల కూడా క్రౌడ్ అయితే మాత్రం భయంకరంగా ఉన్నింది సరే అని చెప్పి ఎలాగోలాగా సీట్ అయితే అడ్జస్ట్ చేసుకుని నేనైతే కూర్చున్నాను ఫస్ట్ అయితే మనకి ఇంకా ఆనియన్ తీసుకొచ్చి పెట్టేశారు దాని తర్వాత అయితే కౌంజు పెట్టి అయితే రోస్ట్ చెప్పాను అది లేదంట దాని కోసం అయితే ఇంకా తందూరి చికెన్ అయితే చెప్పుకున్నాను హాఫ్ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసరికి రెండు వందల ఇరవై రూపాయలు చూడడానికి అయితే మాత్రం బలటెంప్టింగ్గా అనిపించింది ఇంకా పీస్ కూడా లోపల వరకు బాగా కుక్ అయింది అనమాట ఫుల్ అండ్ తో ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే నాకైతే ఈ తందూరి మాత్రం బాగా అనిపించింది గ్రీన్ చట్నీలో ముంచుకొని తింటే మాత్రం అంత టేస్ట్ అనిపిలేదా గ్రీన్ చట్నీ అయితే బాగాలేదు తందూరి చికెన్ అయితే బాగుంది ఇంకా దాని తర్వాత అయితే రోటీ తీసుకుని అందులోకి వచ్చేసి వింగ్స్ కర్రీ అయితే తీసుకున్నాను వింగ్స్ కర్రీ వచ్చేసి మనకైతే నూట యాభై రూపాయలు తీసుకున్నారు దాంట్లో అయితే మనకి ఒక ఆరు వింగ్స్ పీస్ అయితే వేసి ఇచ్చేసారనమాట సరే అని చెప్పి ఇంక నేనైతే రోటీలోకి వడ్డి చేసుకున్నాను ఇంకా కర్రీతో పేరు చేసుకుని తింటే టేస్ట్ అయితే ఎలా అనిపించింది అంటే నాకైతే గ్రేవీ పరంగా ఓకే అనిపించింది కానీ ఆ వింగ్స్ అయితే నాకైతే అసలు ఏమీ నచ్చలేదు అబ్బా అదేదో ఒక రకంగా అనిపించింది నాకైతే తేడా కొట్టేసింది ఇంకా గ్రేవీలో రోటీతో పాటు నేనైతే నిమ్మకాయ పిండుకొని అయితే టేస్ట్ చేశాను టేస్ట్ అయితే నాకు కొద్దిగా బెటర్ అనిపించింది గ్రేవీ పరంగా ఓకే కానీ లోపల వింగ్స్ అయితే మాత్రం ఏమోనబ్బా నాకైతే ఏమో అసలు అనిపించలేదు టేస్ట్ పరంగా అయితే యావరేజ్ అనిపించింది ఇంకా దాని తర్వాత అయితే నేను తందూరి పీస్ పెట్టుకొని అలా సరదాగా ఆ గ్రేవీలో పేరు చేసుకొని తిన్నాను ఆ గ్రేవీతో పాటు ఆ తందూరి చికెన్ పెట్టుకుని రోటీ తింటుంటే టేస్ట్ అయితే మాత్రం బాగుంది ఇంకా దాని తర్వాత వచ్చి ఒక ఎక్కిమ అయితే తీసేసుకున్నాను ఎక్కిమ్మ అయితే మనకి నూట రూపాయలు అయితే తీసుకున్నారు క్వాంటిటీ పరంగా చూసుకుంటే కొద్దిగా తక్కువ అనిపించింది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించిందంటే నేనైతే ఒక ముక్క తుంచుకుని ఆ ఎక్కిమతో ట్రై చేశాను టేస్ట్ అయితే బాగుంది ఎక్కిమ మాత్రం ఫ్రెష్గా అనిపించింది అనమాట మీలో ఎవరైనా ఆరాడావాలో టేస్ట్ చేస్తుంటే మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి బాబాయ్